ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్లు కొండపాక అడవి ప్రాంతంలో విత్తనాలు చల్లడం జరిగింది. నానాటికి కుంచించుకుపోతున్న అటవీ విస్తీర్ణం వల్ల అనేక పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయని, ఫలితంగా భూమి వేడెక్కి జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను పరిరక్షించే బాధ్యతాయుత ప్రయత్నాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేపట్టారు. గత నెల రోజులుగా వివిధ మార్గాల ద్వారా సేకరించిన చింత, మామిడి, కానుగ, అల్లనేరేడు, బాదం, సీతాఫలం, వేప, ఈత, తాటి మరియు నీలగిరి మొదలగ విత్తనాలను కొండపాక అటవీ ప్రాంతంలో చెట్లు పలచగా ఉన్న చోట్లలో చల్లడం జరిగింది. సుమారుగా క్వింటాలకు పైగా విత్తనాలను చల్లినట్లు ఎన్ఎస్ఎస్ కార్యక్రమం అధికారులు డాక్టర్ కె హుస్సేన్, డాక్టర్ టి జగదీశ్వరాచారి, డాక్టర్ కె రాణిల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిఎస్ ప్రసాద్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవాభావాన్ని, గురుతర బాధ్యతను కొనియాడారు. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను, ప్రోగ్రాం అధికారులను అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ మార్గాల ద్వారా సేకరించినటువంటి అనేక రకాల విత్తనాలను కొండపాక అటవీ ప్రాంతంలో చెట్లు పలసగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ చల్లడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అంతరించిపోతున్న నానాటికి కుసించుకుపోతున్నటువంటి చెట్లను, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడం. ఈ సంరక్షణ ఎందుకంటే అటవీ సంరక్షణే అందరి సంరక్షణ. ప్రపంచం అంతా మనుగడ సాగించాలంటే అటవీ ప్రాంతం, జీవవైవిధ్యం, పర్యావరణం అంతా సక్రమంగా ఉన్నప్పుడే మానవుడు జీవించగలుగుతాడు. ఇందుకోసం వేప, కానుక, మామిడి, చింత, సీతాఫల మొదలైనటువంటి అనేక రకాల విత్తనాలని సేకరించి, ఈ సమ్మర్లో వచ్చినటువంటి అనేక రకాల విత్తనాలను సేకరించి వాటిని భద్రపరిచి ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అడవి ప్రాంతంలో వెదజల్లడం అనేది జరిగింది. దీని ద్వారా మేము ఆశిస్తున్నామంటే, ఈ అడవి ప్రాంతంలో మరి ఈ చెట్లన్నీ మొలిసి మళ్ళీ దట్టమైనటువంటి అడవులు, ఇవన్నీ కూడా పక్షులకి, వివిధ రకాల జంతువులకి ఫలాలను అందించేటువంటి మొక్కలు. సో వీటి ద్వారా జీవ యుద్ధం కూడా పెరుగుతుందని మేము భావిస్తున్నాము.